ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నెల్లూరు వింజమూరు వైసీపీ నేతలు నిర్వహించారు। ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రజారంగక పాలనను సాగిస్తున్న సీఎం జగన్ కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశమని వైసీపీ తాజా మాజీ కన్వీనర్లు తిప్పిరెడ్డి నారపరెడ్డి పల్లాల కొండారెడ్డిలు అన్నారు। 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వింజమూరు మండలంలో గ్రామ గ్రామాన వారోత్సవాలకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు। ఈ సందర్భంగా బొమ్మరాజు చెరువు గ్రామంలో నేతలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు। అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో చల్లా మాల్యాద్రి, గోపి రెడ్డి రమణ రెడ్డి, అన్నపురెడ్డి నరసింహ రెడ్డి, సోరం సుధాకర్ రెడ్డి, గంగపట్ల తిరుపతి య్య, గోడాచంద్ర తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 3 సంవత్సరాలు దిగ్విజయంగా 3648 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మరాజు చెరువు గ్రామంలో వాళ్ళ సాధక బాధకాలు చూసుకోవడానికి పల్లాల కొండారెడ్డి గారు, నేను, గోపిరెడ్డి రమణారెడ్డి గారు, మేమందరం ఇంజమూరు నుంచి ఇక్కడికి వచ్చాం। ఇక్కడ స్థానిక నాయకులతో కలిసి వీళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నాం। ఏదైనా స్థానికంగా ఉండే సమస్యలు మేము తీసుకురావడానికి ఉన్నాం। ఇదే సందర్భంగా ఆయన పడిన కష్టానికి 3 సంవత్సరాల కిందట ఆయన మొదలుపెట్టిన మొదటి అడుగు ఏ విధంగా చరిత్ర సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు। ఆయన చెప్పిన నాడు నవరత్నాలు చెప్తున్నాడే కానీ అపహాస్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి। అయినప్పటికీ ఆయన చెప్పిన నవరత్నాలే కాకుండా ఇంకా ఎన్నో రకాల పథకాలు ఆ రోజు ఆయన పాదయాత్రలో కనపడిన ప్రతి సమస్యని తీసుకుని నవరత్నాలు జోడించిన ఆ తర్వాత పరిపాలనకు వచ్చిన తర్వాత ఇంకా అనేక సమస్యలు ప్రజలే కనపడ్డాయి। దాంతో భాగంగానే ఎన్నో పథకాలు ఈనాడు అమలు పరుస్తూ ఉన్నాడు। ఆయన దురదృష్టం మన దురదృష్టమో కానీ ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అమలు పరచలేడేమో అని ప్రతి ఒక్క యావత్ భారతదేశం ఈయన ఏ విధంగా నవరత్నాలు చేయగలని యావత్ భారతదేశం ఆయనపై దృష్టి సారిస్తూ ఉంటే ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తూ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు భారతదేశం మొత్తం। ప్రతి ఒక్కరూ 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ కేంద్రం కానీ ఏ విధంగా ఈ విధంగా అమలు పరుస్తున్నాడు। మనం పోలవరానికి రూపాయికి పైన పోలవరం దొరుకుతూ ఉంది। అదే క్రమంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు రాకుండా సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా చేయడం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి సాయి చూసే పరిస్థితులు భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా ఈ అబ్బాయి ఏ విధంగా చేయగలడు, వాళ్ళ నాన్న ఆ రోజు మొదటి అడుగు వేసి పరిపాలనకు ఎక్కిన తర్వాత ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ ఆయన మించిన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం అనేది అందరూ యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం। ఆ అబ్బాయి మన తెలుగువాడిగా పడ్డం, మన గడ్డ మీద పడ్డం మనందరం కూడా ఒక్కసారి హర్షించాల్సిన విషయం। జై జగన్!